మనోహర్ జనసేన పార్టీ ముఖ్య నాయకులు తిరుపతి పర్యటన ముగించుకొని నెల్లూరు జిల్లా పర్యటనకు రావడంతో మనబోలు గ్రామంలో స్థానిక జనసేన పార్టీ నాయకుల ఆధ్వర్యంలో రైతులకు 25 కట్టలు యూరియా కట్టలు పంపిణీ చేశారు. జరిగింది మొత్తం ఆదిల మనోహర్ గారి చేతుల మీద ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా గమనపాలెంలో ఇంతకుముందు ఒక 6 నెలల ముందు కృష్ణగారు శివ అనే అబ్బాయి చనిపోయారు. వాళ్ళ అమ్మగారికి ప్రతి నెల 1000 రూపాయలు అందజేయడం జరిగింది. అది నాదిల మనోహర్ గారి చేతుల మీద అందజేయడం జరిగింది. ఏమైనా సమస్యలు ఉన్నా కూడా తెలియజేస్తే జనసేన పార్టీ తరఫున ముందుకెళ్ళి సమస్య పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం. జై సంక్రాంతి చెప్పు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు జనసేన పార్టీ ముఖ్య నాయకులు తిరుపతి పర్యటన ముగించుకొని ఈరోజు నెల్లూరు జిల్లా పర్యటన రావడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మనుబోలు గ్రామంలో ఏదైతే రైతులు ఇబ్బంది పడుతున్నారో ఆ రైతులకి మా ద్వారా జనసేన పార్టీ ద్వారా యూరియా కట్టెల్ని అందించడం జరిగింది. అదేవిధంగా స్థానిక గమళ్ళపాలెంలో ఉండేటువంటి శివ అనే అబ్బాయి యాక్సిడెంట్ ద్వారా చనిపోయాడు. ఈ మధ్య అతనికి మన పార్టీ తరఫున ప్రతి నెల 1000 రూపాయలు అందజేస్తున్నాం. ప్రభుత్వం తరఫున ఎటువంటి సహాయం అందకపోవడంతో ఈరోజు నాదెండ్ల మనోహర్ గారికి కూడా ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. ఆయన ద్వారా కూడా కొద్దిగా డబ్బులు ఇప్పించడం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఇట్లాంటి సేవా కార్యక్రమాలు మా పార్టీ ద్వారా ఎన్నో చేస్తామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలంలోని పలుగురాలపల్లె ప్రాథమికోన్నత పాఠశాలలో శుక్రవారం రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ప్రధాన ఉపాధ్యాయులు అంకిరెడ్డిపల్లి ఓబుల్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు రాజ్యాంగంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఉపాధ్యాయురాళ్లు మాట్లాడుతూ 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగం అసెంబ్లీ రాజ్యాంగాన్ని ఆమోదించారు. 2015 ఏప్రిల్ 14న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125వ జయంతిని పురస్కరించుకుంటూ ఏటా నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయించారు అని వారు తెలిపారు. భారత రాజ్యాంగం ప్రపంచంలోని అతిపెద్ద లిఖిత రాజ్యాంగాల్లో ఒకటన్నారు. అవసరమైనప్పుడు రాజ్యాంగాన్ని సవరించుకోవడానికి వెసులుబాటు కల్పిస్తూ సవరణ విధానాన్ని కూడా రాజ్యాంగం నిర్దేశించిందన్నారు. అదేవిధంగా ఓటు హక్కును ఎలా ఉపయోగించాలి అని, దానివల్ల ఉపయోగాలు ఏంటి, ప్రయోజనాలు ఏంటి అనే వాటిపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులు మాట్లాడుతూ మా గురువులు మాకు సమాజంపై అవగాహన, రాజాధికారంపై అవగాహన కల్పించడం మాకు చాలా సంతోషమని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయురాలు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సిబ్బంది ఎలా పనిచేస్తారు, విద్యార్థులకు హోంవర్క్ ఎలా వేయాలి అనే వాటి మీద అవగాహన కోసం మా పాఠశాలలో మా సాంఘిక ఉపాధ్యాయురాలు మా మేడం గారు అలా మా హెడ్ మాస్టర్ గారి సహకారంతో ఈ పాఠశాల ఏర్పాటు చేయడం జరిగింది. ఇదంతా కూడా కేవలం ఒక మాదిరి ఎన్నిక మాత్రమే. ఈ ఎన్నిక ద్వారా మా విద్యార్థులు చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా దాంట్లో అన్ని విషయాలు తెలుసుకునే విధంగా వాళ్ళు పాల్గొన్నారు. కేవలం మాదిరి ఎన్నిక మాత్రమే కాబట్టి దీని మీద ఎలాంటి వేరే ఇతర భావనలకు ఎలాంటి అవకాశం లేకుండా ఈ రోజుకే దాన్ని ముగించేస్తాం. రేపటి నుంచి మామూలు విధంగా నేను విద్యార్థులంతా కూడా పాఠశాలల క్లాసులు తరగతులకు హాజరవుతూ ఉంటారు. కాబట్టి ఇది కేవలం వాళ్ళ యొక్క అవగాహన కోసం మాత్రమే చేస్తుంది. మా పాఠశాలలో ఈరోజు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మాత్రమే దీన్ని ఏర్పాటు చేశాం. విద్యార్థిని విద్యార్థుల అవగాహనలో అలాగే వాళ్ళ యొక్క భవిష్యత్తులో భావి భారత పౌరులు కాబట్టి వారు కూడా భవిష్యత్తులో విలువలతో కూడినటువంటి రాజకీయ వ్యవస్థను ఏర్పరచాలన్న సదుద్దేశంతోనే మా విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఈ అవకాశం కల్పించిన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేశాం. నెల్లూరు జిల్లా వాకాడు మండల పరిషత్ కార్యాలయం నందు మండల అభివృద్ధి అధికారి టి గోపినాథ్ ఆధ్వర్యంలో జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. పోయిన సంవత్సరం వరకు ఇచ్చిన హౌసింగ్ లోన్ మీద వన్ టైం సెటిల్మెంట్ అంటే వాళ్ళకి మామూలుగా హౌసింగ్ గవర్నమెంట్ ద్వారా వాళ్ళకి ఇల్లు మంజూరైంది.
సో వాళ్ళ అమౌంట్ అంతా అట్లే పేరుకుపోయి వచ్చి దాని మీద ఎవరు ఇప్పటివరకు దీన్ని తీసుకోలేదు. దీన్ని ఆన్లైన్ సెటిల్మెంట్ గా చేసి రోజు ఒక 1000 రూపాయలు కట్టించుకుంటే 1000 రూపాయలు కానించి 10000 రూపాయలు కానించి ఇంకా తక్కువ చూడాలన్న అంటే ఇంటిని బట్టి ప్లస్ వాళ్ళ ఊరిని బట్టి 1980లో 25 చదువుకున్న తర్వాత ఒక 5 సంవత్సరాల తర్వాత 45 చదువు దాని తర్వాత ఒక 75 చదువు అంత పర్సంటేజ్ ప్రభుత్వం సబ్సిడీ కింద ఇస్తుంది, కొంత లోన్ కింద ఉంటుంది. ఇది అప్పుడప్పుడు హౌసింగ్ లోన్ గుర్తుకొచ్చినప్పుడు రికవరీ అని చెప్పి వచ్చేటట్టు వాళ్ళు ఏదో అప్పుడు ఆ ఒత్తిడికి ఒక 500 1000 రూపాయలు కట్టడం అనేది ఆనవాయితీ. ఇష్టం ఉన్న వాళ్ళకి అంటారు, ఏదో భయపడిన వాళ్ళకి అంటారు, ఇది జరగతా లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రభుత్వం ఒక గొప్ప నిర్ణయం ఇది ఈ ఓటీఎస్ అనేది. అదే కాకుండా జగన్ అన్న సంపూర్ణ గృహ హక్కు పథకం అనేటువంటి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. ఇవి మీకు తెలుసు, మనం ఒకరికన్నా ఒకరికి బెయిల్ ఇవ్వాలంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి 10000 రూపాయలు 5400 ఉన్నటువంటి కూడా ఉన్నాయి. ఈ 5400 నుంచి 10000 రూపాయలు మనం కట్టినట్లయితే ప్రభుత్వానికి తెలుస్తున్నారో వాళ్ళందరికీ సబ్ రిజిస్ట్రార్ ఉండేటువంటి అధికారాలను కల్పించడం జరిగింది. కట్టినప్పుడు ప్రభుత్వం మనం ఏదైతే భూమిని కొని రిజిస్టర్ చేసుకుంటామో లేకుంటే ఒక ఇల్లును కొని రిజిస్టర్ చేసుకుంటామో ఒక డాక్యుమెంట్, ఈ డాక్యుమెంట్ మనకు వచ్చినప్పుడు ఇది ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు. ఇది ప్రభుత్వం ఇచ్చినటువంటి భూమి అయినా కూడా దీని మీద సంపూర్ణమైనటువంటి హక్కులు ఆ లబ్ధిదారులకు కలుగుతాయి. ఇది తన సొంత ఆస్తి కింద భావించాల్సి వస్తుంది. ప్రభుత్వం ఎటువంటి అబ్జెక్షన్స్ పెట్టేదానికి లేదు. నువ్వు అమ్మినా కూడా రిజిస్టర్ చేసేటువంటి అది కాదు, నువ్వు ఇంకొకరికి అమ్మితే దీన్ని భవిష్యత్తులో నువ్వు సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో రిజిస్టర్ చేసిన చెల్లేటువంటి పరిస్థితి లేదు. ఏదైనా ఒక బ్యాంకు హౌసింగ్ లోన్ అంత పర్సంటేజ్ ప్రభుత్వం సబ్సిడీ కింద ఇస్తుంది, కొంత లోన్ కింద ఉంటుంది. ఇది అప్పుడప్పుడు హౌసింగ్ లోన్ గుర్తుకొచ్చినప్పుడు రికవరీ అని చెప్పి వచ్చేటట్టు వాళ్ళు ఏదో అప్పుడు ఆ ఒత్తిడికి ఒక 500 1000 రూపాయలు కట్టడం అనేది ఆనవాయితీ. ఇష్టం ఉన్న వాళ్ళకి అంటారు, ఏదో భయపడిన వాళ్ళకి అంటారు, ఇది జరగతా లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రభుత్వం ఒక గొప్ప నిర్ణయం ఇది ఈ ఓటీఎస్ అనేది. అదే కాకుండా జగన్ అన్న సంపూర్ణ గృహ హక్కు పథకం అనేటువంటి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. ఇవి మీకు తెలుసు, మనం ఒకరికన్నా ఒకరికి బెయిల్ ఇవ్వాలంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి. వరంగల్ రూరల్ జిల్లా సంగేం మండలం తిమ్మాపురం గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ కమిటీ అధ్యక్షులు ముక్కిర రఘు ఆధ్వర్యంలో భారత రాజ్యాంగం 72వ ఆమోద దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ గారి ఫోటోకు పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ విగ్రహ కమిటీ ప్రధాన కార్యదర్శి ఇటికాల అనిల్, అధికార ప్రతినిధి వీరోళ్ల క్రాంతి కిరణ్, సహాయక కార్యదర్శి చిన్నపాక సాయినాథ్, అంబేద్కర్ యూత్ ఉపాధ్యక్షుడు కోల్కనూరి రాకేష్, సభ్యులు కె రాజు, కె మధు, కె ప్రదీప్, సిహెచ్ దిలీప్, ఇ యాకూబ్, జె అజయ్ తదితరులు పాల్గొన్నారు. గుంటూరు నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న వెల్కొండ ఎక్స్ప్రెస్ లో వెనుకొండ రైల్వే స్టేషన్ వద్ద రైల్లో గంజాయి మత్తులో ఇద్దరు ఒకరిపై ఒకరు కత్తులతో దాడులు చేసుకున్నారు. ఇద్దరికి గాయాలయ్యాయి. వెనుకొండ నుండి వరంగల్ కు బయలుదేరిన గోల్కొండ రైల్లో గాయాలతో ఇద్దరు రైల్లో డోర్లకు వేలాడుతూ ప్రయాణం చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి HN90V న్యూస్ తో మళ్ళీ కలుసుకుందాం.